ఇక జనసేన పార్టీ తన క్యాడర్ ను గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసే దిశగా కృషి చేస్తుంది. ఇప్పటికే మండల కమిటీలు వేసిన పార్టీ అధిష్టానం ఆ దిశగా గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలంలోని కుయ్యేరు గ్రామంలో గ్రామ స్థాయి కమిటీని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొండా వెంకన్న ఏర్పాటు చేశారు. దీని ద్వారా మరింతగా జనసేన పార్టీ బలపడుతుందని, బూత్ స్థాయిలో కూడా క్యాడర్ పనిచేయగలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి ఆదేశాలతో క్రియాశీలక కార్యకర్తలకు ఏర్పాటు చేసిన 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కిట్లను కుయ్యేరు గ్రామంలో జనసేన నాయకులకు బొండా వెంకన్న, వైస్ ప్రెసిడెంట్ కోల్ల వీరభద్రస్వామి అందించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శులు బొంగరాజు, సంపత్, జిల్లా సంయుక్త కార్యదర్శి యాళ్ల వేణుగోపాలరావు, గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజకుమార్ పలువురు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడిగా జోసెఫ్ విఘ్నేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శిగా బొర్ర రమేష్ గారు, గ్రామ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. అదే రకంగా మన రామసింహపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోలీసు చంద్రశేఖర్ గారు ఆదేశాల మేరకు కాజలూరు మండలం కుయ్యేరు గ్రామంలో ఈరోజు జనసేన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత జనసేన ఇన్సూరెన్స్ కిట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఎల్ గ్రామానికి వచ్చిన విచ్చేసిన మరి బొంగరాజు గారికి, సంపత్ గారికి, కాజూరు వేణు గారికి, గొప్ప శ్రీ గారికి, శ్రీనివాస గారికి, రమణ గారికి, రాజకుమార్ గారికి, జనసేన సైనికులకి, మరి ఇక్కడ మీరు ఫిక్స్ చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మన పార్టీ అధ్యక్షులు ఈరోజు 3వ విడత కౌల్ రైతులు మరి వారికి ఈయన ఇచ్చే సాయం గురించి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమం జరిగే రోజునే మన పిల్లలు మరి కంటి పెట్టుకుంటాం, చాలా ఆనందంగా ఉంది. కానీ కుయ్యేరు గ్రామంలో మరి ఎంతో ఇంకా జనాలు మనందరూ కలుపుకోవాలి, ఇంకా పెద్దల దగ్గరికి మన అందరూ కలిసి వెళ్ళాలి. మరి ఎక్కడైనా కొంతమంది అందరికీ అందకపోయినా, కౌన్లు అందకపోయినా, మీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మరి జనసేన పార్టీని మరి మంచి బలోపేతం చేయాలని, మీరు అందరూ ముందుకు రావాలని, మనందరూ కలిసి ఈ కమిటీ అయిన తర్వాత కొద్ది రోజుల్లో కుయ్యేరు గ్రామంలో ఉన్న పెద్దలందరినీ కలుస్తాం. వాళ్ళ ఆశయాలు, ఆదర్శాలు, వాళ్ళ అనుభవాలు తీసుకుని మనం జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. అలాగే మరి చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత ఇంటికి కూడా మన కార్యక్రమం పెట్టుకుని మనం తిరుగుదాం. అందరూ కలిసి మన పార్టీ సేవలు ముందు ముందు తీసుకెళ్లాలని, మరి మన అందరూ కలిసి పార్టీకి మరి కష్టపడి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మీరు అందరూ కూడా పార్టీ గురించి కనీసం వారానికి ఒక రోజైనా కేటాయించి మన జనసేన పార్టీని బలోపేతం చేయాలని, మరి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి మన గారిని కష్టపడుతున్నారు,
మరి దేనికి ఆశించకుండా సొంత బలంతో మరి పార్టీ గురించి మరోపక్కలు చేయాలని మరి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి మరి ఆయన గారిని కష్టపడుతున్నారు మరి ఆయన దేనికి ఆశించకుండా సొంత బలంతో మరి పార్టీ గురించి కౌలు రైతుల గురించి ఇతర ఎవరికైనా నష్టపోయినా సరే వారిని కష్టపడి ఆయన కష్టార్థం తెచ్చి మరి పార్టీకి కార్యకర్తలు కానీ మరి కౌలు రైతులు కానీ అందరికీ కూడా సాయం చేయడం జరుగుతుంది. మంచి మంచి మనిషి ఏ ఆశయాలు ఏ ఆదర్శాలు కూడా ఆయన సొంత ప్రయోజనాలు లేకుండా పార్టీకి కష్టపడిన మంచి మనకు దొరకడం చాలా మంచిది. ఈ ఇటువంటి పార్టీలో మనకు పనిచేయటం మాకే కాదు అందరికీ కూడా గౌరవంగా ఉంది. ముందు ముందు ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఆయన్ని ముఖ్యమంత్రిగా మనం చూడాలని మన నియోజకవర్గంలో పోలీసులు చంద్రశేఖర్ గారిని ఎమ్మెల్యేగా చూడాలని మనందరూ కూడా కష్టపడి పనిచేయాలని అందరికీ ఒకటే మాటలో ఒకటే పాఠం నడాలని మీ అందరినీ ఆశిస్తూ మరి ముందు ముందు మన వాళ్ళు ఇచ్చిన సందేహాలు కూడా తీసుకుని అందరూ కూడా ఈ పార్టీకి కష్టపడి పనిచేస్తారని మా మాటను మన్నించి మీరు అందరూ ముందుకు వస్తారని మీ పిటిఆర్ గ్రామంలో ఎవరైనా మరి పార్టీకి అన్ని కౌరులు అందకపోయినా సరే వాళ్ళందరూ ఫోన్ నెంబర్ ఇవ్వాలని వాళ్ళ ముందుకు రావాలని మన అందరినీ కలవాలని మా నెంబర్ తీసుకుని మీరందరూ ఇక్కడ ఉన్న నాయకులతో సహా వాట్సాప్లో పెట్టించుకోవాలని కోరుకుంటూ మీరందరూ నా మాట మన్నించి ఈ పార్టీని బలవంతం చెప్తారని కోరుకుంటూ ఇప్పుడు ఎలా ఎంపీటీసీ గారు స్వామి గారు నిలబడుతున్నారు.